Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు కామెడీ, జనం ఎవరి మీద ఎందుకు తిరగబడాలి? చంద్రబాబు మాటలు అలాగే ఉంటాయి. ఆయన రాజకీయం ప్రపంచ బాధ. ఆయనకు కానీ ఆయన పార్టీకి కానీ నొప్పి వేస్తే అది ప్రపంచం మొత్తం తగలాలని కోరుకుంటారు. జనాలు అలా రియాక్ట్ కావాలని కూడా భావిస్తున్నారు. కానీ అలా నిజంగా జరుగుతుందా? రాజకీయాల్లో ఏ పార్టీకి ఆ పార్టీ పోరాటం చేయాల్సిందే. ప్రజలు ఎన్నికలు వచ్చినప్పుడు తీర్పు చెబుతారు. ఈ మధ్య 5 ఏళ్ల కాలంలో జరిగే దూషణ భూషణలు, ఉద్యమాలు, వాళ్ళు వీళ్ల మధ్య జరిగే రాజకీయ యుద్ధాలకు ప్రజలకు సంబంధమేంటి? కానీ రాజకీయంగా తలపడిన చంద్రబాబు మాత్రం ప్రజలకు సంబంధం ఉండాలంటున్నారు. టీడీపీ నేతల మీద కేసులు పెడితే జనం తిరగబడాలని ప్రసంగాలు చేస్తున్నారు. టీడీపీ నేతల మీద కావాలనే వైసీపీ సర్కార్ వేధింపులు, కక్ష సాధింపులకు పాల్పడుతోందని చంద్రబాబు గొంతెత్తుతున్నారు. వైసీపీని విమర్శించవచ్చు, వీలైతే గట్టిగా మాట్లాడవచ్చు, కానీ ప్రజలు తిరగబడాలని కోరుకోవడం ఏంటి అన్నదే వింతగా ఉంది. మరి ప్రజలు వైసీపీ ప్రభుత్వమని కాదు, గతంలో చంద్రబాబు ప్రభుత్వం అయినా తిరగబడ్డారా? అంతవరకు ఎందుకు? ప్రజల మీద పెనుభారాలు వేసినా, సమస్యలు అధికమైనా కూడా గత ప్రభుత్వాల మీద వారు నోరు విప్పారా? వీధుల్లోకి వచ్చారా? అలా ఎప్పుడూ జరగదు కదా. ఇది ప్రజాస్వామ్య యుగం. ప్రజలు తమకు ఏ సర్కారు మీద కోపం ఉన్నా శిక్షించేందుకు 5 ఏళ్ల వరకు ఆగాల్సిందే. ఓటు అన్న ఆయుధంతో మాత్రమే వారు జవాబు చెబుతారు. నిజానికి నీకు నొప్పిగా ఉంది ఏడవాలి అంటే ఎవరూ ఏడవరు. ఆ ఫీలింగ్ వారిలో కలిగితే ఎవరు వద్దన్నా కాదన్నా ఏడుస్తారు. ఇక వైసీపీ సర్కారు విషయంలో జనాభిప్రాయం ఏంటో లోకల్బాడి ఎన్నికలలో జనం చూశారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలోనూ చూశారు. ఇక మరో 2.5 ఏళ్లలో ప్రజలు వైసీపీ సర్కారు మీద తమ తీర్పు చెబుతారు. 2019లో ప్రజలు తిరగబడ్డట్లే తీర్పు ఇచ్చి చంద్రబాబును మాదిన చేశారు. జగన్ మీద కోపం ఉంటే అప్పుడు అలాగే చేస్తారేమో. అంతే తప్ప చంద్రబాబు పిలుపు ఇచ్చినంత మాత్రాన జనాలు తిరగబడరు అన్నది మాత్రం నిజం.